చెప్తే డిబేట్ సాగదు. ప్లీజ్ ఒక్క నిమిషం. హనుమంత్ రెడ్డి గారు అమరావతి గురించి అడిగారు. అమరావతి ప్రాంత రైతులు మేం కాదు మోసం చేసింది, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. ఆయన చెప్పిన రాజధాని కట్టాలంటే 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు పడుతుంది. అమరావతి ప్రాంత రైతులను మభ్యపెట్టి వాళ్ళ ద్వారా తీసుకున్న భూములను మేము ఎక్కడ కూడా ఆయన తాకట్టు పెట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు శివారెడ్డి గారు ఈ విషయాన్ని రాష్ట్రంలో 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడే అమరావతి ప్రాంత రైతులు చంద్రబాబు నాయుడు గారిని ఉంటే చంద్రబాబు నాయుడు గారిని నిలదీసి ఉంటే ఈ రోజు ఉండేది కాదు. అమరావతి ప్రాంతంలో మేము చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చేసేదానికి అవకాశం లేదనే విషయాన్ని మేము అమరావతి ప్రాంత రైతులకు ఎప్పుడో చెప్పడం జరిగింది, అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మేము ఒకటి చెప్పేది ఆ ప్రాంతంలోనే అసెంబ్లీ ఉంటుంది, ఆ ప్రాంతంలోనే శాసన రాజధానిగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రాంతంలో ఆ ప్రాంత రైతులను మేము కాదు మోసం చేసింది, చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారితో ఏదైతే ఆ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒప్పందం చేర్చుకుందో ఆ ఒప్పందం ప్రకారమే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు. మీరు ఆ ప్రాంత రైతులను ఇంకా మభ్య పెట్టాలనే ఆలోచనలలో కొన్ని రకాల సంస్థలు కానీ కొన్ని రకాల మీడియా కానీ పనిచేస్తా ఉంది, అదంతా తప్పు. ఆ ప్రాంత రైతుల్లో మేమే పని, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆదుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఫెయిల్ అయిపోయారు అభివృద్ధి చేసే దిశలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు కాబట్టి అప్పుడు అమరావతి ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు గారు గెలవలేకపోయారు. మంగళగిరిలో గెలవలేకపోయాడు లోకేష్ అంటే ఏ విధంగా పనిచేస్తారు విషయాన్ని రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీరు అమరావతి ప్రాంత రైతులు శివారెడ్డి ఇలాంటి పెద్దలంతా ఇంకా ముందుగా ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. నేను చెప్పేది ఒకటే ఒకటి, మేము అక్కడే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉండరు, ఇక్కడ ఉండవు పనిచేస్తారని చెప్పడం జరిగింది. మీరు ఎటువంటి ఆలోచన లేదు. నారాయణ అప్పటి మినిస్టర్ ఏ విధంగా చేస్తారు అదంతా తెలుస్తా ఉంది. లేక ముందు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? ఆ ప్రాంత చంద్రబాబు అదంతా పక్కన పెట్టేస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో వస్తుంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడడం తప్పు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం తప్పు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు స్వాగతించారు, అలా ఉండాలి ప్రతిపక్షం అంటే. అలా ఉండి ప్రజల గొంతును వినిపించాలి ప్రతిపక్షం అంటే. ఏదో అధికారంలోకి రావడానికి ఉన్న అబద్ధాలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. నమ్మలేదు మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చింది. దేశంలోనే పారిశ్రామికవేత్తలు ప్రపంచంలోనే పారిశ్రామిక తీసుకురావడం జరిగింది. మేము ఎంఓఏలు పిలుస్తాము, దాని మీదనే పనిచేస్తాము. ఈ రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలు సమగ్ర శ్రీరాన్ని వారి ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. యుగంధర్ రెడ్డి గారు సార్ చెప్పండి. యుగంధర్ రెడ్డి గారు ఏంటి అమరావతి రైతులకు న్యాయం చేయకుండా ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారు? వాళ్ళు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 100 ఎకరాలు ఆ భూములు తీసుకున్నారు. ఆ రోజు అసెంబ్లీలో కూడా ఆ ప్రాంతంలోనే రాజధాని ఉండాలి అమరావతి ప్రాంతాన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు చెప్పిన సందర్భం. కానీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటే ఎలాగ వాళ్ళ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకున్న పేరేమిటి? మాట తిప్పడు, మడమ తప్పడు. అటువంటి వ్యక్తి మరి ఈ భూములు 33,000 ఎకరాలు సరిపోవు, ఇంకా ఎక్కువ కూడా తీసుకొని అద్భుతమైన అందమైన రాజధాని ఇక్కడే నిర్మించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన మాట వాస్తవం. అయితే దాని తర్వాత ప్రభుత్వం చెప్పడం జరిగింది. మీ లాంటి వ్యక్తులు కూడా అబద్ధాలు చెప్పకూడదు. ప్రభుత్వ భూమి అయితే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. 33,000 ఎకరాలు కాదు, 50,000 ఎకరాలు ఉంటే ఆ రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి చేస్తే 25,000 ఎకరాలు ఉంటాయి. 25,000 ఎకరాల్లో కొద్దిగా ప్రభుత్వ భూములకు 5,000 ఎకరాలు తీసుకుంటే 20,000 ఎకరాలు తక్కువ రేటు
మాట తప్పుడు మరణం తప్పుడు అని పేరు వచ్చింది అనుకుడు మాట తప్పుతాడు మరణం తిప్పుతాడని ప్రజలకు అర్థమైపోయింది. ఓకే రైట్ యోగేష్ రెడ్డి అదంతా ప్రజలు కనిపిస్తారులే 2024 ఎలక్షన్ లో ప్రజలు ఏం చూపిస్తారు చూపిస్తారు చూడండి మీకు చూపిస్తారు చూడండి అదంతా ప్రజలు కనిపిస్తా ఉంటారు మీరు నేను ప్రజలు చూపిస్తారు మీకు ప్రజలే మీకు చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి శివరాం ప్రసాద్ గారు ఒక్క నిమిషం హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి హనుమంత్ రెడ్డి గారు నా మాట వినాలి మీరు హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం శివరాం ప్రసాద్ గారు వెయిట్ హనుమంత్ రెడ్డి గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంశం ఏంటి మధ్యలో పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు తప్ప ఎవరో ఏదో ఒక పార్టీ సంకనెక్కకుంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాలేరనే విషయాన్ని గత ఎలక్షన్లలోనే జరగడం జరిగింది. ఆ ఎలక్షన్లలో ప్రతి ఎలక్షన్లలో కూడా ఎవరో ఒకరు సంకనెక్కితే తప్ప చంద్రబాబు నాయుడు గారు అది ఇప్పుడు వీళ్ళు కలిసి లేరు కదండి కలిసి కన్ఫర్మ్ చేయలేదు కదా హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం శివరాం ప్రసాద్ గారు మీరు వెయిట్ చేయండి మీరు ప్రతిదానికి మధ్యలో దూరతే అబద్ధం ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు అన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా మీరు కన్ఫర్మ్ చేస్తారా నేను కన్ఫర్మ్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయని చెప్తా ఉన్నాను గతంలో ఏ విధంగా ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను.